మ్యూట్ లో ఉన్నట్టుంది, చెక్ చేసుకోండి. అందరూ అభిమానులే, ఇంతా కూడా చెప్పారు. ఆయన నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన అభిమానులే. ఠాగూర్ సినిమా 150 డేస్ ఫంక్షన్ లో కూడా నేను మా విశాఖపట్నం పొందమని పెద్ద మీటింగ్ పెడితే మాట్లాడిన వ్యక్తినే. అయితే చిరంజీవి గారు ఒక సినిమా రంగం అనే కాదు, ప్రజలకు ఏదైనా మంచి చేయాలి. ఆయన ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, లేదా నిన్న కాక మనం జరిగిన వచ్చినటువంటి కరోనాలో కూడా ఆయన ఎంత సర్వీస్ ప్రజలకు అందించాలన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన ఇది ఏదైతే ఇందాక శ్యామ్ ప్రసాద్ గారు చెప్పినట్టు అది ముమ్మాటికి వాస్తవం. అది ఒక గాడ్ ఫాదర్ బహుశా సినిమా పేరు. అది ఆ సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ ని ఆయనే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఒక రకమైనటువంటి హైప్ ఆ సినిమాకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ సినిమా వల్లనా సినిమాను ప్రమోట్ చేసుకోక తప్పదు, ఎంత పెద్ద స్టార్స్ అయినా. సో అందులో భాగంగా ఆయన ఒక డైలాగ్ ని రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఒక సినిమాలో ఒక డైలాగ్ బయటకు వచ్చిందంటే నాకు తెలిసి మళ్ళీ మెగాస్టార్ రేంజ్ ఏంటో ఇండియన్ సినిమాస్ ఇంకొకసారి అర్థమైంది ఈ రోజుతో. ఎందుకంటే ఒక సినిమా ఒకే ఒక డైలాగ్, జస్ట్ డైలాగ్ ఆఫ్ 10 to 15 seconds డైలాగ్ ఈ రోజు తెలుగు రాష్ట్రాలను ఊపు ఊపేస్తుంది అంటే అది మెగాస్టార్ ఉన్నటువంటి పవర్, అది మెగాస్టార్ ఉన్నటువంటి రేంజ్. ఎప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ హీరో ఎవరు అంటే అది మెగాస్టార్ అని మరోసారి ఇన్సిడెంట్ తో ప్రూవ్ అయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఇంకా వాళ్ళకి బొర్రలు అరికాళ్ళలోనూ మోకాళ్ళలోనూ ఉండిపోయి ఏమన్నా బుద్ధి ఉన్నాడు ఎవడైనా ఏపీసీసీ డెలిగేట్ అని ఇస్తాడండి ఆ కార్డు మీద. ఏ కాంగ్రెస్ పార్టీలో వారు సపోజ్ ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రం మొత్తం కలిపి ఒక 5000 మంది ఉంటే 5000 మందిలో 3500 మంది ఏపీసీసీ డెలిగేట్ అని కార్డు ఉన్నాయి, అదే ఇస్తారు. అదే చిరంజీవి గారికి ఉన్నటువంటి స్థాయి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఏమన్నా ఉంటే అంటే కార్డు ఇవ్వడమే ఒక పచ్చిపూతి పని, పచ్చి తప్పుడు పని. అది ఎన్నాళ్ళు గుర్తు రాలనేటువంటి చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్పగానే గుర్తు వచ్చేసి వాళ్ళు ఎవరు ఐడి కార్డు పంపడం అంటే అంతకన్నా ఫస్ట్ సినారియో ఉండదు. బట్ మనందరికి అది ఎంత తప్పు అని చెప్పి నాకే కాదు రాష్ట్ర సామాన్యుడు కూడా అర్థమైనా హుందాతనంగా వ్యవహరిస్తున్నటువంటి చిరంజీవి గారి యొక్క వ్యక్తిత్వానికి మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ వన్. నంబర్ టూ, ఇందాక సార్ ఇందాక శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా వారం రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని నేను అన్నారని, తర్వాత మీరు ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీ వారు అది ఒప్పుకోరని. ఒప్పుకుంటారు లేదా పక్కన పెడితే అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి దెందులూరు మాజీ శాసనసభ్యుడు అప్పటి శాసనసభ్యుడిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ డైలాగ్ కొట్టాడు, వాళ్ళ అన్నను గెలిపించుకోలేనని మమ్మల్ని గెలిపిస్తాడా అని. కాబట్టి ఏమిటంటే రేపు వీటన్నిటికీ ఏమైనా సమాధానాలు ఉంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి కాకుండా ఒంటరిగా పోటీ చేసో, లేదు వాళ్ళు అనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీతో పోటీ చేసో తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టి వాళ్ళకి చిరంజీవి గారి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని మర్యాదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత జనసేన పార్టీ మీద, జనసేన పవన్ కళ్యాణం లేదా ఇటువంటి పెద్దలు ప్రసాద్ గారుల పైన ఉంటారు. తప్పితే మళ్ళీ మీరు పోయి తెలుగుదేశం పార్టీతో అంటగాయితే మాత్రం చిరంజీవి గారిని మరోసారి చరిత్ర సాక్షిగా అవమానించినటువంటి నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు జనసేన పార్టీ నాయకులు. రైట్ అండి, చిరంజీవి గారు అనేటువంటి రైట్ రాజీవ్ గారు, శాంతి ప్రసాద్ గారికి చిరంజీవి గారికి మధ్య జరిగిన సంభాషణను శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు స్పష్టం చేశారు. దానిలో చెప్పారంట అంటే 2014 ఎన్నికలకు ముందు ఎవరు కూడా ఊహించల టీడీపీ టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి, కానీ ఒకే ఒక నిర్ణయం ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మద్దతు తెలపడం అనే ఒక నిర్ణయం మీకు అధికారం రాకుండా చేసిందట. ఇప్పుడు నిజంగా చిరంజీవి గారు ఒకవేళ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే, లెట్ మీ మధ్యలో రావద్దు, చిరంజీవి గారు జనసేనకి సపోర్ట్ చేస్తే అటువంటిది ఏదైనా రిపీట్ అవుతుందనే భయం ఉందా మీకు? అటువంటిది కాదు సార్, నేను ఒక మాట చెప్తానంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి అంటే ఎవరి కాలనే మేము ఆచారభావం అనేటువంటి లెక్కలు వేసుకుంటారు, అలా లెక్కలు వేసుకోకపోతే రాజకీయం బతకలేరు. ఇట్ ఈస్ అ ట్రూ ఫ్యాక్ట్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడం వల్ల ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద విన్నింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, నో డౌట్. నెంబర్ వన్, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా మేమైతే ఒప్పుకుంటాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కొంతమేరకు పనిచేసింది, పనిచేసిందంతా అనుకుంటే అది అవాస్తవం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 2014లో ఒక వ్యక్తి, ఒకే వ్యక్తి అయినా ఆయన పార్టీ ఫ్లోట్ చేయలేదు, పార్టీ విధి విధానంలో పార్టీ పరంగా తెలుగుదేశానికి సపోర్ట్ కాలే. ఒక వ్యక్తి ఇవాళ క్యాంపెయినింగ్ వస్తే ఆ మాటకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ కలిగి తిరిగి రాష్ట్రం అంతా ఎన్ని సీట్లు వచ్చాయి? 2014లో ప్రభంజనంతో ఆయన బయటకు వచ్చారు, ఆయన పార్టీ విధి విధానంలో పార్టీ పరంగా ఎలక్షన్ క్యాంపెయిన్ రాలేదు. చూసుకోండి సార్, నన్ను ఒక మాట పూర్తి చేయనివ్వండి. పవన్ కళ్యాణ్ ఒకటే కాదు సార్, ఇక్కడ ఉన్న ఇంకా ఫ్యాక్టర్స్, మోడీ గారి ఫ్యాక్టర్ చాలా వరకు పనిచేసింది, రైతులకి ఉచిత రుణమాఫీ ఇది మెయిన్ ఫ్యాక్టర్ ఆ రోజు పనిచేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఉచితంగా మేము కూడా సంపూర్ణ రుణమాఫీ అని అనుంటే కథ వేరేలా ఉండును, కానీ మా నాయకుడు అటువంటి తప్పుడు హామీ నేను ఇవ్వలేను, ఆ పని మనం చెయ్యొద్దని చెప్పి
వెనక తగ్గిపోవడం ఇలాంటి కారణాలతో కర్ణుడి చౌక్ అనే కారణాలు అన్నట్టు ఆ రోజు మా ఓటమికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ మేము సర్దుబాటు చేసుకుని ప్రజల వైపు పోరాటం చేసి గట్టిగా ప్రతిపక్షంగా ప్రజలకు న్యాయమైన బద్దమైనటువంటి పోరాటం చేయబడి తర్వాత ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. అది వేరే విషయం. అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వడానికి అప్పుడు మొహమాట పడ్డారు. 2019 ఎన్నికలకు ముందు అటువంటి హామీలు అన్ని ఇచ్చారు అంతేగా. మీరు ఎలా కావాలి దాన్ని అలా మలుచుకోవడంలో మీరు దిట్ట. మిమ్మల్ని ఒప్పించడం మా వల్ల కాదు, ఎందుకంటే మీ మైండ్ సెట్ ఒకలా ఉన్నప్పుడు దాన్ని నేనేం చేయలేను. సరే హామీలు హామీ ఇచ్చామా లేదా, ఇచ్చిన హామీలు 95% మేము నెరవేర్చామా లేదా, అది చర్చ కాదు. ఇప్పుడు చర్చ ఏమిటి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తే ఒంటి మీద ఒక సింగిల్ హ్యాండెడ్ గా ఆయన ఏదో ఒక ఆంజనేయ స్వామి ఒక కొండను తీసుకొచ్చి సంజీవుని ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని పవన్ కళ్యాణ్ ఒంటి చేతితో నెచ్చేశాడు, లేదా శ్రీకృష్ణుల్లా చిట్టినేల మీద గోవర్ధన్ గారికి ఎత్తినట్టు చంద్రబాబు నాయుడు నెత్తిశాడు. ఇలాంటి హైపులు మానేయండి అంట. చిరంజీవి అలా కాదండి, మేమే మావల్లే సినిమా మారిపోయింది అని అంటే పోని చంద్రబాబు నాయుడు సినిమా 2014 మార్చారు, 2019 మీ సినిమా మీరు ఎందుకు మార్చుకోలేకపోయారు? రైట్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ వల్ల సినిమా మారలేదు అని మీరు చెప్తున్నారు కదా, మరి చిరంజీవి గారి వల్ల మారుతుందేమో ఎవరికి సార్? పవన్ కళ్యాణ్ గారి వల్ల సినిమా మారలేదు 2014 మోదీ చరిష్మా కూడా వర్కౌట్ అయిందని మీరు చెప్తున్నారు కదా, మరి చిరంజీవి గారి వల్ల మారే అవకాశం ఉందేమో 2024 ఎన్నికల్లో? నా రికార్డు నేను ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ద విన్నింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ ఫర్ ద విన్నింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనేది నా స్టేట్మెంట్. నేను పవన్ కళ్యాణ్ లేడు అని అంటున్నా, కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడంటే తప్పు అంటున్నాను ఒకటి. రెండోది చిరంజీవి గారు ఈ రోజు చెప్తున్నా సార్, చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి మళ్ళా రాజకీయాల్లోకి రావచ్చు రాకపోవచ్చు అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం, బట్ యాజ్ ఆఫ్ నౌ చిరంజీవి గారు ఫుల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రజా సేవలో ఉంటున్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తున్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అన్నగా ఉంటారంటే లేదు సినీ కళామతలకు ముద్దు పెట్టుగా ఉంటారంటూ ఆ ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఇబ్బందులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా సరే నేనున్నాను అంటూ ముందుకొచ్చి నాయకత్వం ఇచ్చి సినిమా ఇండస్ట్రీ నడిపిస్తున్నటువంటి పెద్దన్నయ్య ఆయనకి ఈ రోజుకి చెప్తున్నా పవన్ కళ్యాణ్ కంటే కూడా అత్యధికమైనటువంటి అభిమానులు అత్యధికమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చరిష్మా ఉన్నటువంటి నా సినిమా హీరో గానీ లేదా లీడర్ గానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ కంపేర్ చేసి చిరంజీవి గారి ఆయన వస్తే ఆయన ఏ పార్టీకి వెళ్తాడా, దాని ప్రభావం ఏముంటది అన్నటువంటిది ఎప్పుడైనా రాజకీయాల్లో వచ్చి దిగిన తర్వాత మాత్రం మనం అంచనా వేయగలం, తప్పితే ఏదో ఫలితాలని ప్రభావితం చేయగలుగుతారు సార్. తర్వాత మాట్లాడదాం. ఒకసారి సూర్యప్రకాష్ గారు, ఇప్పటికే లేట్ అయింది, ఐఎమ్ సారీ సూర్యప్రకాష్ గారు. 2009 నాకు తెలిసి మీరు అధికారంలోకి రాకుండా ఉండడానికి కారణం